హలో ఎవ్రీవన్, మీ అందరు తెలిసిన విషయమే, May 24th సీత మీ అందరి ముందు థియేటర్కి ముందుకు వస్తుంది. అండ్ తప్పకుండా మిమ్మల్ని అందరూ అలరిస్తుందండి, తప్పకుండా సినిమాని థియేటర్లో చూడండి. ఇది ఒక డిఫరెంట్ ఫిలిం, చాలా చాలా అన్ని భావోద్వేగాలు ఉంటాయి, మిమ్మల్ని ఏడిపిస్తుంది, మిమ్మల్ని నవ్విస్తుంది, అండ్ మీ మనసుని హద్దుకునే సినిమా. ఇట్ విల్ డెఫినెట్ టచ్ యువర్ సోల్, ఎందుకంటే చాలా అరుదుగా వస్తాయండి ఇలాంటి సినిమాలు. సో తప్పకుండా మీ అందరు చూసి ఎంటర్టైన్ అవుతారు, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఫిలిం. అండ్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు తేజ గారికి, అండ్ రఘురామ్ అనే క్యారెక్టర్ నేను చేయగలుగుతాను, నేను పుల్ ఆఫ్ చేయగలుగుతాను అని నమ్మినందుకు తేజకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ అలానే అనిల్ గారికి, అన్కాంప్రమైజ్ బడ్జెట్ పెట్టి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినందుకు, మా హోల్ టీమ్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. అలానే అనూప్, మా సినిమాకు ఒక పెద్ద అసెట్ అండి, ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ ఇచ్చారు అండ్ వండర్ఫుల్ రీ రికార్డింగ్ ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు హిస్ డెడికేషన్ అండ్ హిస్ హార్డ్ వర్క్ ఫర్ సీత. అండ్ అలానే ఆర్టిస్టులకు వస్తే సోను సూద్కి, మనరా చోప్రాకి, అభినవ్కి చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి చాలా థ్యాంక్స్. అండ్ స్పెషల్లీ కాజల్కి, ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేసిందండి, చాలా చాలా హార్డ్ వర్క్, చాలా చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్. అండ్ సీత క్యారెక్టర్ నేను కాజల్ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను, అంత క్యారెక్టర్లో అంత లివప్ చేసి అంత ఎక్స్ట్రాడనరీగా చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. అండ్ హోల్ టీమ్ ఆఫ్ సీత, అందరు టెక్నీషియన్ ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కసిరి నన్ను నెట్టింది, తిట్టింది, ఆ లిరిక్ తప్పు పాడుతుంది. లెట్ మీ డూ వాట్ ఎవర్ ఐ వాంట్, ఐమ్ అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చరణం నుంచి పాడొద్దని చెప్పినప్పుడు ఎవరు చెప్పలేదు అలా చేయొద్దునేది. వాట్ యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? కమ్ ఆన్, లెట్ మీ ప్లే మై గేమ్, లెట్ సీ కా, లెట్ మీ నాట్ లూజ్. చరణం నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, చరణం నుంచి పాడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అది బ్లండర్. తర్వాత లిరిక్ తప్పు పాడుతుంది, షీ షౌట్స్ ఆన్ మీ.